ఏదైతే ఆర్టీసీలోని అన్ని సంఘాలు సమ్మె నుండి జారీ చేయడం సమస్యలపైన ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిక్రూట్మెంట్ జరగాలని, అన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని, 1/4/2015 రావాల్సిన వేతన సవరణ జరగాలని, కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో రవాణా వ్యవస్థ ఉండాలని 25 ఉమ్మడి డిమాండ్లతో అన్ని సంఘాలు నోటీసు ఇవ్వడం జరిగింది. మరి నోటీసు ఇచ్చి నెల దాటుతున్న యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి స్పందన లేకుండా కాలయాపన చేస్తూ సమస్యలను మరి జటిలం చేస్తూ ఈరోజు కార్మిక వర్గంలో తీవ్ర అశాంతి ఆందోళన గురవుతున్న సందర్భంలో మరి గుర్తింపు సంఘంగా మేము, మాతో పాటు ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సూపర్వైజర్ జాగ్గా ఏర్పడి ఏదైతే మేము పలు దఫాలుగా యాజమాన్యానికి, లేబర్ కమిషనర్కు సమస్యలు ప్రభుత్వానికి విన్నవించిన మరి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ లేబర్ మధ్యవర్తి వహించాల్సిన లేబర్ కమిషనర్ గారు కానీ సరైన రీతిలో స్పందించకుండా సమస్యలపైన ఈనాడు చర్చించకుండా సమస్యలు జడ్జి చేసే ప్రయత్నం చేసినారు. మరి ఈరోజు జేఏసీగా మళ్ళీ మేము సమావేశమై మరి ఆర్టీసీలో ఇచ్చిన సమ్మె నోటీసు ప్రధానమైన డిమాండ్లు సాధించే వరకు సమ్మె చేయాలని నిర్ణయం చేశాం. 5 అక్టోబర్ నుంచి ఉదయం 1 బస్సు నుంచి సమ్మె స్టార్ట్ అవుతుంది, మొదటి డ్యూటీ నుంచి సమ్మె స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మరి మిగతా సంఘాలను, ప్రజలను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, ఏదైతే ప్రజా రవాణా వ్యవస్థ బతకాలంటే ప్రజలందరూ మా పోరాటంలో భాగస్వాములు కావాలి. ప్రభుత్వం యొక్క పథకం ప్రకారం ఈ ప్రజా రవాణా వ్యవస్థ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ రేపు ప్రయాణికులకు ఇబ్బంది కలిగే చర్యలు చేస్తుంది, ప్రజలకు ఇబ్బంది కలిగే చర్యలు చేస్తుంది. కాబట్టి ప్రజలు కూడా మాతో కలిసి పోరాడి పాత్రికేయ మిత్రులు కానీ మిగతా అందరూ మా న్యాయమైన పోరాటానికి మద్దతు తెలుపుతూ ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ, అన్ని పార్టీల నాయకులు మా పోరాటానికి మద్దతు తెలుపుతూ రేపు భవిష్యత్తులో జరగబోయే ఆర్టీసీ సమ్మెకు మీ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని, ఆర్టీసీలో మిగతా సంఘాలు అయితే నోటీసు ఇవ్వడం జరిగిందో ఆ సంఘాల వల్ల కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీతో మళ్ళీ రేపు పర్సనల్గా మాట్లాడతాం. అందరూ కలిసి సమ్మెకు మీరు కూడా మద్దతు ప్రకటించాలి. 5 తారీఖు ఉదయం నుంచి అన్ని 1st డ్యూటీ నుంచి అందరూ సమ్మెలో పాల్గొనాలని, మరి ప్రయాణికులకైతే దసరా సందర్భంలో జరుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రయాణికులు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 5 తారీఖు లోపల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజలు కూడా ఒక ప్రజా ఉద్యమంలో మాతో పాటు ఈ ఉద్యమంలో కలిసి రావాలని ప్రజలు కూడా కోరుతున్నా. 5 తారీఖు నుంచి 1st డ్యూటీకి అయితే కార్మికులు అంత సమాయత కావాలని మరి అధికారులు కానీ మీ అధికారుల సంఘం వల్ల కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మీకు తోచిన రీతిలో మా పోరాటానికి సంఘీభావం ప్రకటించాల్సిందిగా, ఈ సమ్మె నుంచి సెక్యూరిటీ విభాగాన్ని, మరి పారామెడికల్ సిబ్బందిని మినహాయిస్తున్నాం. వారు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై మీ సంఘీభావాన్ని మాకు ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలకు, తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు, రాజకీయ పార్టీ నాయకులకు, ట్రేడ్ యూనియన్ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మండి ప్రభుత్వం 3 తారీఖు నాడు సమ్మె నడుస్తే ఈ రోజు వరకు కూడా కనీసం పిలిపించి మాట్లాడే సాహసం కూడా చేయలేదు. అలాగే యాజమాన్యం పిలిపించలేదు, లేబర్ కమిషనర్ పిలిపించలేదు. లేబర్ కమిషనర్ కన్సల్టేషన్ ఆఫీసర్గా నియమించిన లేబర్ కమిషనర్ కూడా కమిషనర్ గారు తొలగించడం వల్ల 23 తారీఖు పోస్ట్పోన్ అయింది. నిన్ననే మీ అందరం పై కన్సల్టేషన్ ఆఫీసర్కు మా కన్సల్టేషన్ క్లోజ్ చేయమని రాసి ఇవ్వడం జరిగింది. కాబట్టి మెయిన్ సమస్య ఈరోజు ఆర్టీసీ కార్మికుల ముందు ఉంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఈ నష్టాల కారణం ఏం కాదు. ఈరోజు సబ్సిడీ అమౌంట్ ఇప్పటిదాకా తెలంగాణ వచ్చినాక 2,200 కోట్లు రావాలి. 700 కోట్లే ఇచ్చారు, 21 కోట్లు సబ్సిడీ అమౌంట్ రావాలి. అలాగే బడ్జెట్లో పెట్టిన అమౌంట్ మాకు ఇవ్వడం లేదు, ఏదో కొంత ఇస్తారు కొంత ఇవ్వడం లేదు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇస్తే ఆర్టీసీ నష్టం లేదు. కాబట్టి ఆర్టీసీని కావాలని పిచ్చుకు కానీ ఈ ప్రభుత్వమే చంపాలని చూస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. అలాగే కండక్టర్కు ఉద్యోగ భద్రత ముఖ్యమంత్రి గారు చెప్పారు సకలైన సమయంలో, ఈ బాలిస రెగ్యులేషన్లు మన ప్రభుత్వం వస్తే తీసేస్తారని చెప్పి ఆ ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు అయింది. ఇప్పటిదాకా బాలిస రెగ్యులేషన్ తీసేయలేదు, కండక్టర్లకు ఉద్యోగ భద్రత ఇవ్వలేదు. వీటితో పాటు 6,000 మంది రిటైర్డ్ అయినా కూడా ఏ ఒక్క కార్మికుని నియామకం చేయకుండా ఉన్న కార్మికులపైన వెట్టిచాకరి చేస్తూ పనిభారం మోపుతూ విధి నిర్వహణ చనిపోయే విధంగా చేసిన ఈ ముఖ్యమంత్రి వైఖరి తీవ్రంగా ఖండిస్తూ 5 తారీఖు మొదటి డ్యూటీ నుండి చేసే సమ్మెని ఆర్టీసీ అన్ని సంఘాల నాయకులు, అన్ని సంఘాల కార్మికులు, ప్రజలు కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. ఎటువంటి ప్రయత్నం చేయకపోవడాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. నెల రోజుల సమయంలో ఒక్కసారి కూడా చర్చలు జరపకపోవడం,
ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం యొక్క వైఖరి ఏంటో చెప్పకపోవడం, మేము అడుగుతున్న డిమాండ్స్ న్యాయమైనవే కావా, వాటిల్లో ఉన్న ఇదేమన్నా ఉంటే ప్రజలకు చెప్పొచ్చు, అటువంటి ప్రయత్నం ఏది అటు ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం చేయలేదు. ఇక కార్మిక వర్గం మొన్ననే 23-24 డిపోల దగ్గర మొత్తం అంతా కూడా వేలాది మంది కార్మికులందరూ కూడా ధర్నాలు, అదే రకంగా ఎర్ర బ్యాడ్జీలు పెట్టి విధులకు హాజరయ్యారు. రేపు కూడా మొత్తం అంతా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షల్లో పాల్గొంటున్నారు. ఆ రకంగా తమ సమాయత్తాన్ని ఈపాటికే కార్మికులు తెలియజేశారు. అందుకని జేఏసీగా మేము నిర్ణయం చేశాం, ఇక కార్మికుడికి చివరి ఆయుధమైన పోరాటం సమ్మె పోరాటం తప్ప మరో మార్గం లేదు. అందుకని 5వ తేదీ నుంచి ఈ సమ్మెను ప్రారంభించాలని చెప్పి కూడా నిర్ణయించాం. ఆ మేరకు అన్ని సంఘాలని మా కన్వీనర్ గారు ఇప్పటికే కోరున్నారు. మిగతా సంఘాలు కూడా అన్నీ కూడా ఈ సమ్మెలో పాల్గొనండి, ప్రజలు కూడా ఈ సమ్మెకు మద్దతు తెలియజేయాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఇవాళ ప్రజలను రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. చూసి అదును చూసి కాలుస్తున్నట్టుగా ఇవాళ మీరు దసరాకు ముందు వెళ్తున్నారు. ప్రజల పట్ల ఈ కార్మిక సంఘాలకు ఏమీ బాధ్యత లేదు, అందుకనే ఇట్లా ఇచ్చారనే మాటలు ఇవన్నీ కూడా వస్తాయి. కానీ చాలా బాధ్యతతో 4 రోజుల కాలంగా, ఒక మాటలు చెప్పాలంటే సంవత్సర కాలంగా ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దగ్గర, యాజమాన్యం దగ్గర ఈ విడివిడి యూనియన్లుగా అనేక సార్లు మేము చెప్పాం, ఇప్పుడు ఉమ్మడిగా చెప్పాం. అయినా స్పందించిన దశలో తప్పనిసరి మేము వెళ్తున్నాం. ఈ తప్పనిసరి అయిన పరిస్థితిని ప్రజలు కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాలని చెప్పి ఆర్టీసీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు 5వ తేదీ నుంచి సమ్మెకు వచ్చి ఐక్యతని కాపాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసిన తర్వాత ఉద్యోగ భద్రతతో పాటు మిగతా కనీస అంశాలను పరిష్కరించాల్సిగా మేము కోరుతున్నాం. గత జూన్ 12 2018లో ఏదైతే మంత్రివర్గ ఉపసంగం 7 మంది మంత్రులు కడియం శేఖర్ గారి నేతృత్వంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. కాబట్టి మేము ఏమి గుర్తమ్మ కోరికలు కోరుతున్నాము, మంత్రివర్గ ఉపసంగం ఇచ్చిన హామీలను నెరవేర్చమని మేము ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నాం. ఈ యొక్క పోరాటం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు పెద్ద మనస్సును అర్థం చేసుకుని ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్యను పరిష్కరించే దిశగా, ఆర్టీసీని కాపాడుకునే దిశగా ప్రజలు మరి మాకు సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాం. లేబర్ కమిషనర్ గారు కూడా ఒత్తిడికి తలొగ్గి, ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి మరి ఒక లేబర్ అధికారిని, రాజీ అధికారిని నియమించిన తర్వాత కూడా మళ్ళా యొక్క మెమోరీ విత్డ్రా చేసినాం అనేది మరి ట్రేడ్ యూనియన్ చేస్తున్నారు కాదు, లేబర్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. ఒక ప్రప్రథమంగా ఒక దుర్మార్గమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. ఇప్పటికైనా కమిషనర్ గారు చిత్తశుద్ధితో న్యాయమైన పైన ఒత్తిడి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించాలి. ఏ డిమాండ్లు అన్నారు కదా?